జిల్లా కాకినాడ కరోనా వైరస్ నేపథ్యంలో కాకినాడ పెద్ద మార్కెట్ ను పరిశీలించారు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మార్కెట్ లో నిత్యావసర సరుకులను నిర్ణయించిన ధరలకే అమ్మకాలు చేయాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్పొరేషన్ కమిషనర్ కె రమేష్ వ్యాపారులకు సూచించారు. కాకినాడ పెద్ద మార్కెట్ లో వారు తనిఖీ నిర్వహించారు. సరుకులను కొనుగోలు చేయడానికి వచ్చిన వారు సామాజిక దూరం పాటించాలన్నారు. నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు కమ్మినట్లు తమ దృష్టికి వస్తే షాపులను సీజ్ చేస్తామని కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కార్పొరేషన్ శాఖ, టౌన్ ప్లానర్స్ కాలేశ తదితరులు పాల్గొన్నారు. కానీ ఇక్కడ కిరాణా వర్తకులు, రిటైల్ హోల్సేల్ ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు మార్చుకోవడం కొంచెం కష్టం కాబట్టి ఇక్కడ ఉండడం జరిగింది. కానీ ఇక్కడ కూడా చాలా ఎక్కువ మంది జనాలు రావడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, మీ ప్రతి డివిజన్లోనూ కూడా కిరాణా కొట్లు ఉన్నాయి. కాకినాడలో ఆల్మోస్ట్ ఆల్ 2000 కిరాణా షాపులు కాకినాడ పట్టణాల్లో విస్తరించి ఉన్నాయి. దయచేసి మీకు అలవాటు ప్రకారం పెద్ద మార్కెట్ రాకుండగా మీ యొక్క ఏరియాలోనే మీరు మీ దగ్గర ఏ కిరాణా షాప్ అయితే ఉందో అక్కడే కొనుక్కోమని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి సహకరించండి. ఇక్కడ కూడా ఈ రోజు ఉంటుంది, రేపు నుంచి పెద్ద మార్కెట్లో ఉన్నటువంటి కిరాణా షాపులు అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాం. కానీ ఎవరైనా ఇక్కడే కొనుక్కోవాలంటే కనుక ఉంటే మీకు డోర్ డెలివరీ సదుపాయం వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళందరూ డోర్ డెలివరీ ఇస్తారు తప్ప దయచేసి ఎవరు కూడా రేపు ఉదయం నుంచి ఇక్కడ పెద్ద మార్కెట్ రావద్దని కోరుకుంటున్నాం. ఒకవేళ వచ్చినా మళ్ళీ మీరు తిరిగి అలవాల్సి వస్తే అన్ని బ్యారికేడింగ్ కట్టేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరినీ సహకరించడం కోరుకుందాం. కరోనాకి సంబంధించి కొత్త కేసులు మనకి రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకళ్ళొకళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. కనుక సహకరించండి. చాలా క్రూషియల్ పీరియడ్ ఇది. ఈ వారం రోజులు మనం చాలా జాగ్రత్తగా ఉంటే మనకి ఈ కరోనా కాకినాడ వరకు మట్టుకు మనం కరోనాని మనం కంట్రోల్ చేయగలమని అందరం కూడా ఆశిస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ గారు, అదే మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా డిఎస్పీ గారు, పోలీస్ యంత్రాంగం అంతా కూడా పూర్తి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా దయచేసి సహకరించండి. ఎవరు కూడా కిరాణా సామాను కోసం ఈ యొక్క ఏరియాలోనే కోరుకుంటే తప్ప బయట రావద్దని కోరుకుంటాం. అదేవిధంగా వెజిటబుల్స్ కూడా కాకినాడ పట్టణంలో సుమారు 40 ఆటోలు పెట్టి ఈ వాటిని పంపుతున్నాం.